షర్మిల కాన్వాయ్ ని దారి మళ్లించారు పోలీసులు. ఎనికేపాడు దగ్గర మళ్లించి మరో రూట్ లో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ మళ్లింపుపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగారు గిడుగు రుద్రరాజు. కాంగ్రెస్ ను చూసి ప్రభుత్వం భయపడుతుందంటున్నారు షర్మిల. కాసేపట్లో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల ప్రమాణం చేయబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆమెకు ఘన స్వాగతం పలికాయి పార్టీ శ్రేణులు. ఎయిర్పోర్ట్ నుంచి ఆమె కానూరు ఆహ్వానం ఫంక్షన్ హాల్ కి వెళ్లాల్సింది. అయితే అక్కడి నుంచి ఆంధ్రరత్న భవన్ కి వెళ్లి పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. అయితే ఎనికేపాడు దగ్గర పోలీసులు కాన్వాయ్ ని మరో రూట్ లోకి పంపించడంపై ఇప్పుడు గందరగోళం నెలకొంది. కాన్వాయ్ ఎందుకు ఆపారు? కాన్వాయ్ ఎందుకు ఆపారు అర్థం కావడం లేదు. వెళ్ళేటువంటి ట్రాఫిక్ ని కాన్వాయ్ ఆపటం ఎందుకు? మేము వెళ్ళి చక్కగా మా అధ్యక్షురాలు తీసుకోవాలి కదా బాధ్యతలు. ఎందుకు ఆపుతున్నారు? ఇది ఎవరు సమాధానం? పోలీసులు ఏం మాకు తెలియదు అంటున్నారు, ఇక్కడేం కాదంటున్నారు. ఏమిటిది? ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకు ఆపుతున్నారు? మీరు చెప్పాలని మేము అడుగుతూ ఉన్నాం. మమ్మల్ని ఆపుతున్నారు ఎందుకు? ఎందుకు ఆపాలి? ఇదేమిటిది? ప్రజాస్వామ్యమా? ఈరోజు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నట్టుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా నేను ఛార్జ్ తీసుకోబోతున్న సందర్భంలో మా కాన్వాయ్ని కూడా ఆపడం జరిగింది. అంటే ప్రభుత్వం కాంగ్రెస్ను చూసి భయపడుతున్నట్టే కదా. భయపడుతున్నారా సార్? ఎందుకు ఏం అవసరం ఉంది? రోపులు పెట్టి ఆపాల్సిన అవసరం ఏముంది? రోపులు ఎత్తండి, మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. ఇదేమైనా ఇండియా పాకిస్తానా? ఒకడు విజయవాడ అంటున్నాడు, ఇంకోటి గుంటూరు అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు మేడం? రోపు ఎత్తేయండి, రోపులు ఎత్తేయండి. పోలీస్ డిపార్ట్మెంట్కి హెచ్చరిస్తున్నాము, మీరు ఎత్తేంత వరకు మేము కదలం ఇక్కడ నుంచి. రోపులు ఎత్తేయండి, మా వాళ్ళని పర్మిషన్ ఇవ్వండి, మా వాళ్ళని రానివ్వండి. ముందుగా తీసుకున్న రూట్ మ్యాప్ ప్రకారం మేము వెళ్తున్నారు కదా, ఎందుకు అడ్డుకున్నారు అనుకోవాలి మేడం? భయపడుతున్నారని అనుకోవాలి? ఏమనుకోవాలి? రోపులు పెట్టి ఆపాల్సిన అవసరం ఏముంది? రోపులు ఎత్తండి, మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. ఇదేమైనా ఇండియా పాకిస్తానా? ఒకడు విజయవాడ అంటున్నాడు, ఇంకోటి గుంటూరు అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు మేడం? రోపు ఎత్తేయండి, రోపులు ఎత్తేయండి. పోలీస్ డిపార్ట్మెంట్కి హెచ్చరిస్తున్నాము, మీరు ఎత్తేంత వరకు మేము కదలం ఇక్కడ నుంచి. రోపులు ఎత్తేయండి, మా వాళ్ళని పర్మిషన్ ఇవ్వండి, మా వాళ్ళని రానివ్వండి. ముందుగా తీసుకున్న రూట్ మ్యాప్ ప్రకారం మేము వెళ్తున్నారు కదా, ఎందుకు అడ్డుకున్నారు అనుకోవాలి మేడం? భయపడుతున్నారని అనుకోవాలి? ఏమనుకోవాలి? విజయవాడ ఎన్కేపాడు దగ్గర షర్మిల కాన్వాయ్ ని ఆపారు. కాన్వాయ్ ని మరో రూట్ లోకి మళ్లించడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరును షర్మిల తప్పుపడుతున్నారు. కాన్వాయ్ రూట్ పై పోలీసులకు స్పష్టత లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమైనా ఇండియానా, ఇండియా పాకిస్తానా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు షర్మిల. ఈ విధంగా చేయడం సరికాదంటున్నారు ఆమె. ఏపీ ప్రభుత్వం తన ప్రణాళికకి, తన షెడ్యూల్కి ఆటంకం కలిగిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమైనా ఇండియా పాకిస్తానా అంటూ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోప్స్ పెట్టి ఆపాల్సిన అవసరం ఏముందంటూ ఆమె నిలదీస్తున్నారు. షర్మిల కాన్వాయ్ దారి మళ్లించారు పోలీసులు. దీనిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, ప్రస్తుతం షర్మిల కాన్వాయ్ ఎక్కడుంది? ఏ రూట్ గుండా ఆమె కాన్వాయ్ ని మళ్లిస్తున్నారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సో ప్రస్తుతం వైఎస్ షర్మిల గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ఏదైతే కానూరుకి సంబంధించిన ఆహ్వాన కళ్యాణ మండపంలో ఆ కళ్యాణ మండపానికి బయలుదేరారు. భారీ కాన్వాయ్గా వస్తున్నటువంటి క్రమంలో కాన్వాయ్ని పోలీసులు దారి మళ్లించారని ఆరోపిస్తూ ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం పెద్ద ఎత్తున
ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగాయి. చెన్నై కలకత్తా హైవే పైన రోడ్డుపై బయట నుంచి నిరసన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దాదాపు అరగంటకు పైగా వైఎస్ షర్మిల కాన్వాయ్లోనే ఉంటూ తన నిరసన చేపట్టే ప్రయత్నం కూడా చేసే ప్రశ్న మనం చూస్తున్నాం. అరగంట భారీ ఎత్తున నిరసన చేపట్టి హైవే పైన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి క్రమంలో పోలీసులు దగ్గరుండి షర్మిలకు సంబంధించినటువంటి కాన్వాయిని మళ్లించే ప్రయత్నం చేశారు. దీంతో కొంత ఉద్రిక్తతలు చల్లారని మనం భావించాల్సి ఉంటుంది. ఒక దశలో ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ముందస్తుగా అనుకున్నటువంటి రూట్ ప్రకారమే వెళ్తూ ఉన్నాం, అయినప్పటికీ కూడా ప్రభుత్వం అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటూ కూడా వైఎస్ శర్మలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదేమైనా ఇండియా పాకిస్తానా? తాను ముందస్తు అనుమతి ప్రకారమే అనుమతి తీసుకొని బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటూ కూడా ఆమె ఆందోళన దిగి నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకొని వారికి సంబంధించి వాహనాన్ని అక్కడి నుంచి క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం శర్మిల అభివాదం చేస్తూ ఉన్నారు. ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కానూరు ఆహ్వానం కళ్యాణ మనం పోతుంది, అక్కడ ఆమె బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళేటటువంటి క్రమంలో భారీగా కార్యకర్తలు కూడా ర్యాలీగా బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నటువంటి క్రమంలో తమ వాహనాలను మళ్లించాల్సిన అవసరం ఏముందంటూ కూడా ఇటు శర్మిల ఆందోళన చేపట్టడంతో ఒకంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి వాహనాన్ని మొత్తాన్ని కూడా క్లియర్ చేసి కానూరు పంపించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే తాము ఏదైతే ముందస్తుగా ప్లాన్ ప్రకారమే రూట్ మ్యాప్ తీసుకొని వెళ్తూ ఉన్నాం, అయినా కూడా పోలీసులు అడ్డుకున్నారంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలోపేతం అవుతుందన్న ఒక భయంతోనే అడ్డుకున్నారంటూ కూడా ఇటు వైఎస్ శర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శర్మిల భారీ కాన్వాయ్ తోటి విజయవాడ బయలుదేరారు, వస్తున్న ప్రస్తుతం రావర్పాడు రింగ్ వరకు చేరుకున్నారు. అయితే తమ ర్యాలీని మాత్రం పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని వైఎస్ శర్మిల ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం తమ కాన్వాయ్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడి నుంచి కానూరు పంపించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం కాన్వాయ్ అయితే బయలుదేరింది. ఒక దశలో వైఎస్ శర్మిల మాత్రం తన ఆందోళన కొనసాగించే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు కొంచెం నచ్చజెప్పి అక్కడి నుంచి బయటకు అయితే పంపించేశారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఎందుకు ఏం అవసరం ఉంది? రోపులు పెట్టి ఆపాల్సిన అవసరం ఏముంది? రోపులు ఎత్తండి, మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. ఇదేమైనా ఇండియా పాకిస్తానా? ఒకడు విజయవాడ అంటున్నాడు, ఇంకోటి గుంటూరు అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు మేడం? రోపు ఎత్తేయండి, రోపులు ఎత్తేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తున్నాము, మీరు ఎత్తేంత వరకు మేము కదలం ఇక్కడ నుంచి. రోపులు ఎత్తేయండి, మా వాళ్ళని పర్మిషన్ ఇవ్వండి, మా వాళ్ళని రానివ్వండి. ముందుగా తీసుకున్న రూట్ మ్యాప్ ప్రకారం మీరు వెళ్తున్నారు కదా, ఎందుకు అడ్డుకున్నారు అనుకోవాలి మేడం? భయపడుతున్నారని అనుకోవాలి, ఏమనుకోవాలి? ఓకే, విజయవాడ ఎన్కేపాడు దగ్గర నిలిచిపోయినటువంటి షర్మిల కాన్వాయ్ని అడ్డుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాన్వాయ్ని మరో రూట్లోకి మళ్లించడంపై షర్మిల తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదేమైనా ఇండియా పాకిస్తానా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కూడా ఇంతకు ముందు ఇలాగే తన వెహికల్ నాపినప్పుడు ఏ విధంగా ఆగ్రహించారో, ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్లో అంతే స్థాయిలో తను ఏపీలో కూడా ఫైర్ అవుతున్నారు. షర్మిల కాన్వాయ్ మళ్లించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోపులను ఎందుకు పెట్టాలి, మమ్మల్ని ఎందుకు ఆపాలి, రోప్స్ తీసేసి లైన్ క్లియర్ చేయండి అంటూ కూడా ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.